తాళకుంటలోని చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రశ్మి బాలకిషన్. కుల వృత్తుల వారు తలెత్తుకొని బతికే విధంగా వారు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గన్నేరువరం మండలంలోని చాకలవానిపల్లి తాళకుంటలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కలలో కూడా ఊహించని విధంగా కాళేశ్వరం జలాలతోని మిడ్మానేర్ నుండి తోటపల్లి రిజర్వాయర్ కు పోతున్న కాలువ ద్వారా మండలంలో మొదటిసారిగా తల్లకుంట నింపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శరత్రావు, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జెడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాంతల విక్రమ్ రెడ్డి, సర్పంచ్ నక్కా మల్లయ్య, ఉప సర్పంచ్ కూన సంపత్, రఘునాథ్ రెడ్డి, నాయకులు జ్ఞాత సుధాకర్, బొడ్డు సునీల్, తీగల మోహన్ రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, గూడు సురేష్, కూన శారద, కనుకవ్వ, లావణ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాళకుంట పల్లిలో ఈరోజు తాళకుంటలో చేపలను వేయడం జరిగినది. ముఖ్యంగా కలలో కూడా ఊహించని విధంగా ఇలా కాళేశ్వర జలాలతోని అలాగే మిడ్మానేర్ నుండి తోటపల్లి రిజర్వాయర్ కు ద్వారా పోతున్నటువంటి కాలువ ద్వారా ఇవల్ల ఈ తాళకుంట చెరువు నింపడం జరిగినది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి దాని ద్వారా లక్ష మానకొండ నియోజకవర్గంలో 100 ఎకరాలకు నీళ్లు అందించాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఇప్పటికే మెయిన్ కాలువలన్నిటి కూడా పూర్తి చేసుకుని వీలున్నంత వరకు గ్రామాలలో కూడా లింకెనాల ద్వారా చెరువులు నింపాలన్నటువంటి ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టుకున్నాం. అందులో భాగంగా మొదటిసారిగా గన్నేరువరం మండలం కేంద్రంలో ఈ తాళకుంటను నింపడం జరిగినది. దీని ద్వారా మళ్ళీ ఈదలకుంట పల్లి అది కూడా పూర్తి చేసుకుని గన్నేరువరం పెద్ద చెరువు వారు కూడా నింపాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము.
దీనికి మాకు ఇంత నీళ్లనిచ్చి బతికినిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ తాళ్లకుంటను గతంలో కూడా మిషన్ కాకతీయ ద్వారా 30 లక్షల రూపాయలతో చెరువును మరమ్మతు కూడా చేయడం జరిగినది. ఇవాళ మరమ్మతు యొక్క ఫలితాలు ఇవాళ మనకి ఇక్కడ కనబడతా ఉన్నవి. ఇవాళ మండల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అతి తొందరలోనే, అంటే ఇంకా కొన్ని ఎక్కడెక్కడైతే కొంతవరకు కెనాల్కు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి రానున్న 6 నెలల కాలంలో ప్రతి ఊరి ప్రతి చెరువు నింపాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని కోసం కృషి చేస్తాం.